విశాఖ జిల్లా అరకులోయలో భారీగా గంజాయి పట్టుబడింది అరకులోయ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కారులో సుమారు పదకొండు వందల యాభై కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు అరకులోయ సిఐ పైడయ్య తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒరిస్సా రాష్ట్ర పడవ నుంచి మధ్యప్రదేశ్ కు ఐచర్ వ్యాన్ లో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారని అన్నారు దీని విలువ సుమారు ఎనభై లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు వ్యాన్ సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు